చరిత్రలో బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్లు ప్రకటించిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైసీపీ నేతలు జ్యోతి బాపులే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వనిత పూలే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా అది చరిత్ర సృష్టిస్తోందని ఆమె అన్నారు. బీసీలందరూ పండుగ చేసుకుంటున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, ఎలిజా, కారుమూరి నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మొదటిగా బీసీ సోదరులను గుర్తించి వారికి గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే మన వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా మరి ఈ రోజున చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా బీసీ సోదరుల పక్షాన మరి మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు వారికి గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి బీసీలలో 139 ఉపకులాలు ఉంటే 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా చైర్మన్ పదవులు డైరెక్టర్స్ ఇవ్వడం అనేది మరి ఇంతవరకు కూడా మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా జరగలేదు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది చాలా చరిత్రను సృష్టించే విధంగానే ఉంటుంది. ఈ రోజున బీసీ సోదరులందరూ కూడా చాలా పండగ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని విధంగా ఈ రోజున బీసీ సోదరుల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నిర్ణయం తీసుకుని వారికి ఒక ప్రాధాన్యత కల్పించడం, వాళ్ళకి ఒక గుర్తింపుని ఇవ్వడం, ఒక గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అలానే ఈ కార్పొరేషన్ల ఏర్పాటులో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మా బీసీ సోదరులందరూ కూడా మరి పండగ వాతావరణం నిన్నటి నుండి కూడా ప్రతి నియోజకవర్గంలో వాడ వాడలా కూడా వాళ్ళు పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి నలుగురికి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ నలుగురిలో ఒకరికి మహిళను కేటాయించడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. మరి మా బీసీ సోదరుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రాష్ట్రంలో ఒక పండగ దీపావళి ముందే వచ్చిందా, దీపావళి ముందే జరుగుతుందా అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ చైర్మన్ని అనౌన్స్ చేసి 672 మంది డైరెక్టర్లతో 50% మహిళలకిచ్చి పెద్ద ఎత్తున ఆదుకున్న ముఖ్యమంత్రి ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా తొంగు చూస్తున్నారు ఈ రోజున. ఏదైతే 33,500 కోట్ల రూపాయలు 16 నెలల్లో బీసీ సోదరులందరికీ కూడా బీసీ సోదరి మనందరికీ కూడా ఇచ్చి 33,500 కోట్ల రూపాయలు మాటలు కాదు, చరిత్రలో ఎప్పుడూ కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా బీసీలకి 500 సీట్లు ఇస్తానంటాడు, ఎలక్షన్ వచ్చేటప్పటికి 50 సీట్లు కూడా ఇవ్వకుండా ఏదైతే బీసీలకు మేలు చేస్తానంటాడో ఎలక్షన్ అయితే మర్చిపోయే విధంగా, ఏదైతే ఆ రోజున ఆర్ కృష్ణయ్య గారికి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు ఆయన, మరి కనీసం ఆయనకి ఉప పదవి కూడా ఇవ్వకుండా మరి చేశాడు అతను. ఎటువంటి మనిషి అంటే అతను అటువంటి మనిషి జగన్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున అన్ని జాతులకి కూడా 139 జాతుల్ని వెలికి తీసి ఇచ్చేదంటే, నేను బీసీలో పుట్టినా నాకే 139 బీసీ కులాలు ఉన్నాయని నాకే తెలీదు. అటువంటి కులాలను వెలికి తీసి మరి గణాంకాలతో సహా అనౌన్స్ చేసి ఇవాళ వాళ్ళ తగ్గట్టుగా చైర్మన్ పదవులు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా
బీసీల గుండెల్లో నిద్రపోతారు నుండిపోతారు శాశ్వతంగా ఎంచేతంటే ఇవాళ చంద్రబాబు నాయుడు బీసీలకు మేము అండా కొండ అని ఎప్పుడూ కూడా యంత్రాల లాగా ఓట్లు వేసుకుంటానికి వాడుకుంటూనే చెప్తే బీసీలకు చేసింది ఏమీ లేదు ఇవాళ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున 16 నెలల్లోనే చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఇదే ఏలూరులో బీసీ గర్జనని పెట్టి బీసీ గర్జన డిక్లరేషన్ చేసి అన్ని కూడా నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి జీవితాంతం బీసీ సోదరులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థాంక్యూ।